అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్లి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుకొనరా అక్కడ 50 to 80% తగ్గింపుకి వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల ఒత్తిడికి తలుగ్గిందా రెండు రాష్ట్రాల ఎన్నికల్లో సీట్లు కొరటంలో వెనక్కి తగ్గటం వెనుక కారణం ఏంటి గెలిచే అవకాశాలు లేవని కాంగ్రెస్ భావిస్తోందా జాతీయ పార్టీ కాంగ్రెస్ డీలా పడింది మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో మిత్రపక్షాల ఒత్తిడికి తలొగ్గినట్లు కనిపిస్తోంది పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి రాకపోయినా మంచి ఫలితాలు సాధించింది దీంతో కాంగ్రెస్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది ఇదే ఊపులో మిత్రపక్షాలను కూడా పక్కన పెట్టి హర్యానాలో ఒంటరిగానే పోటీ చేస్తుంది కనీసం ఆప్ నుంచి వచ్చిన వినతిని కూడా పక్కన పెట్టి అంతా తానే నడిపించింది కానీ చివరకు హర్యానాలో కాంగ్రెస్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది హర్యానా ఫలితాలు ఇచ్చిన దెబ్బ నుంచి కోలుకోక ముందే మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి అయితే హర్యానా ఎన్నికల సమయంలో ప్రదర్శించినట్లుగా కాంగ్రెస్ ఇప్పుడు దూకుడుగా వ్యవహరించడం లేదు ఆ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ తో ఇప్పుడు విపక్షాల ఒత్తిడికి కూడా తలొగ్గవలసి వస్తోంది ఇండియా కూటమిలోని ఇతర పార్టీలతో సీట్ల కోసం బేరమాడాల్సిన పరిస్థితికి చేరుకుంది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవంతో మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో తక్కువ సీట్లతోనే కాంగ్రెస్ సర్దుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నవంబర్ 20న మహారాష్ట్రలోని 288 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి గతంలో పోటీ చేసిన గణాంకాలే తీసుకుంటే ఈసారి కాంగ్రెస్ కనీసం 110 సీట్లలో పోటీ చేస్తుందని భావించారు గత ఎన్నికల్లో 147 సీట్లలో పోటీ చేసి 44 చోట్ల గెలిచింది అయితే ఈసారి కొన్ని సీట్లు తగ్గించుకున్నా 110 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించుతుందని అంచనా వేశారు ముఖ్యంగా కాంగ్రెస్ కు కంచుకోట లాంటి ముంబైలో ఉన్న 36 సీట్లలో ఎక్కువ సీట్లు తీసుకుంటారని అనుకున్నారు అయితే ఇండియా కూటమిలోని శివసేన యూబీటీకి కూడా ముంబైలోనే బలం ఎక్కువగా ఉండడంతో ఆ పార్టీకి ఇప్పటికే 10 సీట్లు కేటాయించింది అత్యధిక బలం ఉన్న ముంబైలో కేవలం 26 సీట్లకు పరిమితం అవడం పట్ల కాంగ్రెస్ క్యాడర్ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి గెలిచే సీట్లను శివసేన యూబీటీకి కేటాయించడం ఏంటని మండిపడుతున్నారు ప్రాంతంలో శివసేన యూబీటీ కంటే శివసేన సిండే పార్టీకే ఎక్కువ బలం ఉంటుందని అందుకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటే మొదటి నుంచి సంప్రదాయంగా వస్తున్న ఓటు బ్యాంక్ తప్పకుండా గెలిపిస్తుందని అంచనా వేస్తున్నారు మిత్రపక్షం శివసేన యూబీటీకి ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అనే అనుమానాలున్నాయి ఓట్ల బదిలీ జరగకపోతే అనవసర ఓటమిని తెచ్చుకున్నట్లే అని కాంగ్రెస్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శివసేన యూబీటీకి 5 సీట్లు ఇచ్చుంటే సరిపోయేదని 10 సీట్లు వారికి కేటాయించడం అంటే గెలిచే సీట్లను పోగొట్టుకున్నట్లే అని వాదిస్తున్నారు హర్యానా ఓటమి కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఇలా మిత్రపక్షాల మాటలకు ఓకే చెప్పాల్సి వస్తుందని కూడా వాపోతున్నారు ఒకవేళ హర్యానాలో కాంగ్రెస్ గెలిచి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదని అంటున్నారు ఇక జార్ఖండ్ లోని 81 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 70 స్థానాల్లో కాంగ్రెస్ జేఎంఎం కలిసి పోటీ చేస్తున్నాయి మిగిలిన 11 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించారు అయితే 72 స్థానాలకు గాను అత్యధిక భాగం జేఎంఎం అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది జార్ఖండ్ లో రెండు దశల్లో నవంబర్ 13-20 తేదీల్లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి గత ఎన్నికల్లో కాంగ్రెస్ 31 చోట్ల పోటీ చేసి 16 స్థానాలు జేఎంఎం 43 చోట్ల రంగంలోకి దిగి 30 సీట్లు గెలుచుకున్నాయి ఈసారి రాష్ట్రీయ జనతాదళ్ల నుంచి వచ్చిన ఒత్తిడితో క్రితం కంటే ఎక్కువ స్థానాలను ఆ పార్టీకి ఇవ్వాల్సి వచ్చింది కాంగ్రెస్ నుంచే ఈ కోత పడింది దీంతో ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ 31 స్థానాల్లోనే పోటీ చేస్తోంది ఆర్జేడీకి అత్యధిక సీట్లు ఇవ్వడంపై ఇక్కడ కూడా కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇలా మిత్రపక్షాల కోసం సీట్లు త్యాగం చేసుకుంటూ వెళ్లడమేంటని ప్రశ్నిస్తున్నారు కేవలం మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లోనే కాకుండా యూపీలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ వెనక్కు తగ్గింది 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండగా
కాంగ్రెస్ అసలు పోటీ నుంచి తప్పుకుంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి భారీగా సీట్లు తగ్గాయి. అయినా సరే ఇంకా క్షేత్ర స్థాయిలో బలంగానే కనపడుతోంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం కుదరదని, మిత్రపక్షానికే ఈ ఎన్నికలను వదిలేయాలని కాంగ్రెస్ నాయకులే చెప్పారట. దీంతో అన్ని చోట్ల సమాజ్వాదీ పార్టీకి మద్దతు ఇవ్వాలని, తమ అభ్యర్థులను తప్పుకోవాలని కాంగ్రెస్ సూచించిందట. హర్యానా ఓటమితో తాము వెనక్కి తగ్గడం లేదని, సమాజ్వాదీ పార్టీ అభ్యర్థన మేరకే పక్కకు తప్పుకున్నామని కాంగ్రెస్ చెబుతోంది. అయితే హర్యానా ఓటమి ప్రభావమే దీనికి కారణమని కేడర్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి హర్యానా ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎక్కువ సీట్లలో పోటీ చేసి ఓటమిని తెచ్చుకోవడం కంటే మిత్రపక్షాలకు అడిగినన్ని సీట్లు కేటాయిస్తే మంచిదని భావించింది. అంతా తానై నడిపించకుండా ఎక్కడికక్కడ ఇండియా కూటమిలోని పార్టీలకు అవకాశం ఇస్తోంది. తద్వారా ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోయినా ఆ తప్పు మొత్తం తనపై పడకుండా చూసుకుంటోందనే చర్చ జరుగుతోంది. ఏదేమైనా హర్యానా ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనపడుతుందని, మిత్రపక్షాలకు తగిన గౌరవం ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి కాంగ్రెస్ వ్యూహం మహారాష్ట్ర జార్ఖండ్లలో ఫలిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.